వెల్కమ్ టు మన వంటిల్లు ఈరోజు మనం చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా కావలసిన పదార్థంలో బియ్యం వన్ కప్ పెసరపప్పు హాఫ్ కప్ బెల్లం వన్ కప్ నెయ్యి వన్ ఫోర్త్ కప్ జీడిపప్పు టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి చిన్న చిన్నవి రెండు ముక్కలు యాలకుల పౌడర్ వన్ టీ స్పూన్ సాల్ట్ చిటికెడు ఇప్పుడు తయారీ విధానం గురించి తెలుసుకుందాం ముందుగా పెసరపప్పును ఒక బౌల్లో వేయాలి పెసరపప్పును శుభ్రంగా కడగాలి ఇలా శుభ్రంగా కడిగిన పెసరపప్పులో వన్ కప్ వాటర్ వేయాలి పెసరపప్పును పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి ముక్కలను కట్ చేసుకుందాం కొబ్బరి ముక్కలను వీలైనంత చిన్నగా సమానమైన సైజులో కట్ చేసుకోవాలి సమానమైన సైజులో కట్ చేసుకోకపోతే పెద్దగా ఉన్నవి త్వరగా వేగవు చిన్నగా ఉన్నవి మాడిపోతాయి సో కొబ్బరి ముక్కలను వీలైనంత సన్నగా ఈవెన్గా కట్ చేయాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద బాన్లీ పెట్టి స్టవ్ ఆన్ చేయాలి బాన్లీ వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ను రెండు వైపులా తిప్పుకుంటూ ఉబ్బెత్తిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ ఫ్రై అయ్యాయి ఈ కిస్మిస్ను ఒక బౌల్లోనికి తీసుకోవాలి కిస్మిస్ ఫ్రై చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పును లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి జీడిపప్పు ఫ్రై అయ్యాయి ఈ జీడిపప్పును కిస్మిస్ తీసుకున్న బౌల్లోనికి తీసుకోవాలి ఇప్పుడు సన్నగా ఈవెన్గా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోవాలి కొబ్బరి ముక్కలను రెండు వైపులా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ముక్కలు ఫ్రై అయ్యాయి కొబ్బరి ముక్కలను డ్రై ఫ్రూట్స్ తీసుకున్న బౌల్లోనికి తీసుకోవాలి ఇప్పుడు బెల్లంను తురుముకోవాలి బెల్లంను నైఫ్ను యూజ్ చేసి తురుమాలి వన్ కప్ రైస్కు వన్ కప్ బెల్లం సరిపోతుంది బెల్లం స్వీట్నెస్ తక్కువగా ఉంటే ఇంకొక హాఫ్ కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి చక్కెర పొంగల్లో షుగర్ వేసిన టేస్టీగా ఉంటుంది సో షుగర్ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు సగం బెల్లం సగం పంచదార వేసుకోవచ్చు తురుముకున్న బెల్లంను వన్ కప్ తీసుకోవాలి ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని అందులో రైస్ను వేసుకోవాలి రైస్ను వాటర్ వేసుకుని శుభ్రంగా కడగాలి శుభ్రంగా కడిగిన రైస్లో త్రీ కప్స్ వాటర్ వేయాలి రైస్ ఉన్న పాత్రను స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత రైస్ను ఒకసారి బాగా కలపాలి రైస్ లైట్గా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి పెసరపప్పు రైస్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాన్లీపై మూతని ఏటవాలుగా పెట్టుకోవాలి ఇలా ఏటవాలుగా పెట్టుకోవడం వల్ల వాటర్ పైకి పొంగకుండా ఉంటుంది టూ మినిట్స్ తర్వాత వాటర్ పైకి పొంగుతుంది ఇప్పుడు బాన్లీపై మూత తీసుకుని రైస్ పెసరపప్పు మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి బియ్యం పెసరపప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పెసరపప్పును బియ్యం లైట్గా బాయిల్ అయిన తర్వాత వేసుకోవడం వల్ల పెసరపప్పు మరీ పేస్ట్ కాకుండా స్లైట్గా క్రంచీగా తగులుతుంది పెసరపప్పు తినేటప్పుడు పంటికి తగలడం ఇష్టం లేని వాళ్ళు పెసరపప్పును బియ్యంతో కలిపి వేసేసుకోవచ్చు జనరల్గా వన్ కప్ రైస్కి త్రీ కప్స్ వాటర్ సరిపోతుంది అలానే పెసరపప్పుతో పాటు వన్ కప్ వాటర్ వేస్తాం సో పెసరపప్పు రైస్ ఉడకడానికి ఫోర్ కప్స్ వాటర్ సరిపోతుంది మీ రైస్ నేచర్ని బట్టి రైస్ మెత్తగా ఉడకడానికి ఎంత వాటర్ అవసరం అవుతుందో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి రైస్ ఉడికేలోపు బెల్లం పాకంను రెడీ చేసుకుందాం స్టవ్ మీద బాన్లీ పెట్టి స్టవ్ ఆన్ చేయాలి బాన్లీ వేడెక్కిన తర్వాత వన్ కప్ బెల్లం వేసుకోవాలి ఈ బెల్లంలో వన్ కప్ వాటర్ను వేయాలి ఈ బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి బెల్లం కరిగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా కరిగిన బెల్లం పాకంను ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి సో ఫిల్టర్ చేసుకోవడం వల్ల డస్ట్ పార్టికల్స్ అన్ని ఫిల్టర్ పైన ఉండిపోతాయి రైస్ పట్టుకుని చూస్తే మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకున్నాం ఇప్పుడు మనం తయారు చేసుకున్న బెల్లం పాకమును బియ్యం పెసరపప్పు మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి బెల్లం వేసిన తర్వాత రైస్ పెసరపప్పు ఇంకా ఉడకవు సో మొత్తం బాగా ఉడికిన తర్వాతే మనం బెల్లం పాకం యాడ్ చేసుకోవాలి బెల్లంపాకం వేసి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ను ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచాలి ఒక నిమిషం తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత చక్కెర పొంగలి పడుతూ ఉంటుంది సో చక్కెర పొంగలి అడుగుపట్టకుండా కలుపుతూ ఉండాలి మనం వేసుకున్న పాకం అంతా రైస్ మిక్సర్ అబ్జార్బ్ చేసేసుకుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలను వేసుకుని చక్కెర పొంగల్లో బాగా కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు డ్రై ఫ్రూట్స్ బాగా కలిసిన తర్వాత వన్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి చక్కెర పొంగల్లో పచ్చకర్పూరం టేస్ట్ ఇష్టపడే వాళ్ళు పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చు యాలకుల పౌడర్ చక్కెర పొంగల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న నెయ్యిని చక్కెర పొంగల్లో వేసుకోవాలి చక్కెర పొంగల్లో నెయ్యి ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే చక్కెర పొంగలి అంత టేస్టీగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయగా మిగిలిన నెయ్యి వేసుకున్న తర్వాత మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి చక్కెర పొంగల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి నెయ్యి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చక్కెర పొంగల్లో చిటికెడి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల చక్కెర పొంగల్ టేస్టీగా ఉంటుంది సాల్ట్ చక్కెర పొంగల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయింది చక్కెర పొంగల్ని సర్వింగ్ బౌల్లోని తీసుకుని డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు నెయ్యితో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి మరిన్ని రెసిపీస్ కోసం మన వంటిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో అందించగలరని ఆశిస్తున్నాము ధన్యవాదములు